రాష్ట్రంలో దేవాలయాలకు దుర్దశ నడుస్తున్నట్టుంది. ఏ దుర్ముహూర్తాన శ్రీకాళహస్తి గోపురం కుప్పకూలిందో గానీ అప్పటి నుంచి ఏ క్షణంలో ఏ గుడి కూలుతుందోనన్న భయం ప్రజల్ని వెంటాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జీర్ణావస్థలో ఉన్న అనేక దేవాలయాలు ఈ భయాన్ని మరింత పెంచాయి. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లా పందిళ్లపల్లిలోని దేవాలయంలో ధ్వజస్తంభం ఒరిగిపోయింది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామం బలమైన ఈదురుగాలులు వీచాయి. రామలింగేశ్వర స్వామి దేవాలయంపై ప్రతాపం చూపించాయి. 4 శతాబ్దాల చరిత్ర ఉన్న దేవాలయం ఇది. ఈదురుగాలుల ధాటికి చారిత్రక దేవాలయ ధ్వజస్తంభం ఒరిగిపోయింది. ఒరిగిన ధ్వజస్తంభం దేవాలయం మీదే పడిపోయింది. దేవుడున్నాడు, ఎవరికీ ఏమీ కాలేదు. ధ్వజస్తంభం లోపల ఉండే కలప పూర్తిగా పాడైపోయింది. అందుకే ఒరిగిపోయింది. మొన్నటికి మొన్న ఒక దేవాలయం గోపురం కూలిపోతే ఇప్పుడు మరో దేవాలయం ధ్వజస్తంభం ఒరిగిపోయింది. రాష్ట్రంలో దేవాలయాలకు దుర్దశ నడుస్తున్నట్టుంది. ధ్వజస్తంభం ఒరిగిన ఘటన కాకతాళీయమా లేక పొంచి ఉన్న అరిష్టానికి సంకేతమా? ఈ ధ్వజస్తంభం ఒరగటం ఇది 2వసారి. 7 దశాబ్దాల క్రితం ఇలాగే ఒరిగింది, మళ్ళీ ఇప్పుడు. నిర్వహణ లోపం వల్లే ఈ సంఘటన సంభవించింది. నిధుల లేమి ఆలయ అభివృద్ధికి అడ్డంకైంది. ఈ పురాతన దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదు, ఏకధర్మకర్త ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈరోజు ధ్వజస్తంభం ఒరిగింది, రేపు దేవాలయమే కూలితే మాకు సంబంధం లేదని తప్పించుకోవడం ధర్మం కాదు. దేవాదాయ శాఖ స్పందించాలి, ధ్వజస్తంభాన్ని దేవాలయాన్ని పునరుద్ధరించాలి. ఈ 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవస్థానం, ఈ ధ్వజస్తంభం 36లో గాలివానకి ఇట్లాగే ఒరిగి ఇరిగిపోయి ముఖమండపం మీద ఇట్లాగే ఇదైతే మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు 36 గాలివాన తర్వాత. ఈరోజు ఇచ్చినటువంటి విపరీతమైనటువంటి గాలికి 6:15 అడుగున లోపలంతా పుచ్చిపోయి ఇదైపోయి ముఖమండపం మీద పారిపోయింది. ఎవరికి ప్రమాదం జరగలేదు. యావమ్మది గ్రామ ప్రజలు ప్రభుత్వం వారు స్పందించి దీనిని ఆలయాన్ని వెంటనే చర్యలు తీసుకొని అభివృద్ధి అతి త్వరగా మళ్ళీ నూతన ధ్వజస్తంభ పునర్నిర్మాణం జరగాలని